కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గ తుగ్గలి మండలం రాతన గ్రామంలో ఇన్ఛార్జ్ కె శ్యామ్ కుమార్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమంగా అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించడాన్ని ఖండిస్తూ బాబుకు తోడుగా కార్యక్రమం నిర్వహించారు. దీనిలో భాగంగా రాతన గ్రామం టీడీపీ నాయకులు సుంకులమ్మ అమ్మవారికి హనుమాన్ దేవాలయం నందు వాల్మీకి విగ్రహం పూలమాలలు వేసి పూజలు చేశారు. వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మనోహర్ చౌదరి, చిన్న ఈరన్న, ఆవుల కృష్ణమూర్తి, బంగిరవి, ఆవుల జయరాముడు, ఉపర జయరాముడు, సుధాకర్ తదితరులు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. పార్టీ ఆదేశాల మేరకు కె శ్యాంబాబు ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసన కార్యక్రమంలో భాగంగా మేము సైతం బాబు కోసం అనే కార్యక్రమంలో రాతనగ్రామ ప్రజలు, కార్యకర్తలు, శ్రేణులు అందరూ చంద్రబాబు అక్రమ అరెస్టుపై ఖండిస్తూ మేము ఈరోజు వాల్మీకి విగ్రహం నందు నుండి సుంకులమ్మ దేవాలయం వరకు నిరసన వ్యక్తం చేస్తూ ఈరోజు చంద్రబాబు నాయుడిని విడుదల చేయాలని చెప్పేసి మేమంతా దేవుని ప్రార్థిస్తున్నాము. చంద్రబాబుని అక్రమ కేసుపై వెంటనే విడుదల చేయాలి, ఆయనపై ఏ విధమైనటువంటి అక్రమ కేసు పెట్టకూడదని చెప్పేసి మా యొక్క మనవి. కార్యకర్తలు, పెద్ద మనుషులు అందరూ కలిసి మన చంద్రబాబు నాయుని అక్రమ అరిష్టం వల్ల ఆయన్ని విడుదల చేయాలని మన రాతన గ్రామంలోనే ప్రతి ఒక్క కార్యకర్త ఆయన కోసము ప్రతి ఒక్క గుడికి కాలు కొట్టి బయటికి రావాలని అందరూ నమస్కరించుకుంటున్నాము.